హాయ్ ఫ్రెండ్స్ ఇదే వీడియోలో నేను మీకు ఆంధ్రజ్యోతి దినపత్రిక హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో రేవంత్ రెడ్డి హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో నేను మీకు నిరూపించి చూపిస్తాను ఈ విశ్లేషణ వినండి ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఆ వార్త తాలూకు లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఇస్తున్నాను ఇదండి వార్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఇది వార్త ఏకంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడే చేరుతున్నాడు కాంగ్రెస్లో అంటే దాని అర్థం ఏంటి పార్టీ కూడా పీకేసేసి తీసుకెళ్లి ఆ తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నాడు చెరుకు సుధాకర్ అనే వ్యక్తి ఇది వార్త ఆంధ్రజ్యోతి పేపర్ ఎలా రిపోర్ట్ చేసింది వాక్యాలు ఎలా రాసింది ఒకసారి గమనించండి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం ఇంగ్లీష్లో వార్తను పైపైన చూడడం కాదండి వీళ్ళ వీళ్ళ ఎజెండాలు ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే వార్తలు రిపోర్ట్ చేసిన విధానంలోనే మనకు కొంత అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్సు వ్యవహారంపై చర్చ జరుగుతుండగా ఆపరేషన్ ఆకర్ష పేరుతో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఉపయోగిస్తున్న పదం దూసుకుపోతున్నాడంటే రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షి పేరుతో కాంగ్రెస్తో కలిసి వచ్చే ప్రతి నాయకుడితో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకుంటున్నారు అబ్బబ్బబ్బబ్బా అంటే ప్రతి నాయకుడితో కాంగ్రెస్ పార్టీలకు ఎవరు అంటే వాళ్ళతో చర్చలు జరిపేట రేవంత్ రెడ్డి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు బహువచనం బాగుంది తర్వాత ఇక మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది అబ్బాబ్బాబ్బాబ్బా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొన్నది అట ఉత్సాహం నెలకొనడం కాదండి ఉత్సాహం నెలకొంది అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లోని కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అలాగే కేటీఆర్ను మేము విమర్శిస్తున్నాము అన్న ముసుగులో కాంగ్రెస్ పార్టీని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో విపరీతంగా పైకి లేపుతూ ఉన్నారు అలాగే వాక్యాలు నేను ఆంధ్రజ్యోతిలో ఉన్న వాక్యాలు చదివి విశ్లేషిస్తున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా రేవంత్ కృషి చేస్తున్నారు అంట వరేవా కాంగ్రెస్ పార్టీ కరపత్రం కనుక పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వార్త ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు అంట చూస్తున్నారండి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది కాంగ్రెస్ బలోపేతమైన లక్ష్యంగా రేవంత్ కృషి చేస్తున్నారు ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు ఇది వీళ్ళు రిపోర్ట్ చేస్తున్న విధానం ఇటీవలి కాలంలో పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరగా తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ను పార్టీలోకి ఆహ్వానించారు ఇది రాశారు ఆ తర్వాత చెరుకు సుధాకర్ అనే వ్యక్తి ఎవరు ఎక్కడ బుట్టాడు ముందు టీఆర్ఎస్లో ఉన్నాడు కేసీఆర్తో పాటు పనిచేశాడు ఆ తర్వాత బయటకు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పి పార్టీ పెట్టాడు ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు ఓడిపోయాడు దానికి సంబంధించి రాశారు బీజేపీ గనక వేరే వాళ్ళని తీసుకుంటే ఇదే వార్త ఎలా రాస్తారో తెలుసా అండి ఆపరేషన్ ఆకర్ష పేరుతో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారన్నారు కదా ఆపరేషన్ ఆకర్ష పేరుతో బీజేపీ ఇతర పార్టీ నాయకులందరినీ ఈడీ అని చెప్పి బెదిరించి తమ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది ఇలా రాస్తారు ఆంధ్రజ్యోతి వాళ్ళు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైన లక్ష్యంగా రేవంత్ కృషి చేస్తున్నారు ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు అన్నాడు అదే బీజేపీ వాళ్ళు ఆహ్వానించారనుకోండి ఇతర పార్టీ నేతలను వీళ్ళు రిపోర్ట్ చేసే విధానమే వేరే రకంగా ఉంటుందండి అసలు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న అండి ఆ కోమటి రెడ్డి బ్రదర్స్ మీద మీరు మీరు అని చెప్పి మాట్లాడుతూ ఎలా నోరు పారేసుకున్నాడో మనం చూసాం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తిని అసలు వెళ్ళనటువంటి వ్యక్తిని ఇద్దరిని కలిపి మీరు బ్రాండ్ అమ్ముకోవడానికి కూడా పనికిరారు మీకు అసలు బ్రాండ్ నేమే లేదు కాంగ్రెస్ మీకు బ్రాండ్ నేమ్ ఇచ్చింది అని రేవంత్ రెడ్డి ఎలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉండి సంవత్సరాల తరబడి కాంగ్రెస్ జెండా మోసినటువంటి వాళ్లను ఏ విధంగా అవమానించాడో మనం చూసాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉత్సాహం నెలకొనడం కాదండి కాంగ్రెస్లో చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ వెళ్ళిపోయారు కొంతమంది ఇక చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాం కదా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్లేండి ఉన్నాం కదా ఇప్పుడు కాంగ్రెస్ని వదిలేయడం ఎందుకు ఈ వృద్ధాప్యంలో ఏదో కానీ గెలుపో ఓటేమో అని చెప్పి అలా కొంతమంది కూర్చున్నారంతే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉండి కాదు టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు భయంకరంగా తిట్టాడండి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో తిట్టాడో మీకు వినాలనుంటే ఒక లింక్ ఇస్తాను ఇదే వీడియోలో లింక్ ఉంటుంది అది కూడా చూడండి తరించండి ఏ స్థాయిలో ఉంటుందో మనడు పర్సనల్గా కనుక టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు సోనియామ్మ భజన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఈడీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సోనియా గాంధీకి ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడితే మనం అలాంటి వాళ్ళ తల నరకాల్సింది పోయి ఈ టైప్లో డైలాగులు వేసాడు మన కాంగ్రెస్ పార్టీ అనే తల్లిని అంటే పేగు తెంచుకొని పారిపోయి ఈ టైప్లో ఏంటంటే డైలాగులు వేస్తాడు ఎవరి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే ఒక వ్యక్తి బయటికి వెళ్తేనేమో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు విషంగా అక్కుతాడు ఓకే పత్రికలు కూడా ఫుల్ ప్రొజెక్ట్ చేస్తాయి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద గత పది పదిహేను రోజులుగా చర్చ జరుగుతోంది వెళ్తాడా లేదా అని పది పదిహేను రోజులుగా ఫుల్ విషంగా అక్కదిలేరు అమిత్ షా ఏదో ఇరవై ఒకటి వేలు రూపాయల కాంట్రాక్ట్ ఇస్తానన్నాడంట సో ఛత్తీస్గఢ్కి వెళ్తున్నాడంట ఈ టైప్లో విషం కక్కి కక్కి జనాల లోపల తెలంగాణ జనాల లోపల విషపు బీజాలు నాటి పెట్టేశారు వదిలేశారు అంటే నెక్స్ట్ మునుగోడులో ఎలక్షన్స్ అయితే మునుగోడులో ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలి అనే లక్ష్యంతో పెద్ద పెద్ద పేపర్స్ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయి మామూలుగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఎవరు పనిచేయాలి టీఆర్ఎస్ వాళ్ళు పనిచేయచ్చు కాంగ్రెస్ వాళ్ళు పనిచేయచ్చు మునగోడు ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నది ఎవరో తెలుసా అండి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ కేటీఆర్ను విమర్శిస్తున్నటువంటి కొంతమంది యూట్యూబ్లలో ఉన్నటువంటి కొంతమంది ధీరులు వీరులు కూడా ఉన్నారు జర్నలిస్టులు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని పైపైకి లేపుతూ కాంగ్రెస్ను ఎలాగైనా సరే తెలంగాణలో గెలిపించడానికి కంకణం కట్టుకొని మరి కృషి చేస్తున్నారు అది జరుగుతోందండి రేవంత్ రెడ్డి పక్కనున్న పార్టీ వాళ్లను ఈయన పార్టీలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటేనేమో రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ఇతర పార్టీ నేతలను లోకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పి రాస్తారు అదే వేరే పార్టీ నేతలు ఎవరైనా సరే బీజేపీలో జాయిన్ అయ్యారనుకోండి ఆ నేతల మీద విషయం కక్కడము బీజేపీ మీద విషయం కక్కడము ఈడీని ప్రయోగిస్తుంది అనడము ఆ జాయిన్ అవుతున్నటువంటి నేతల యొక్క క్రెడిబిలిటీ మీద విషయం కక్కడం ఇది చేస్తున్నారు ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారండి కాంగ్రెస్లో ఉన్నారు కదా చాలా సంవత్సరాల పాటు ఆమె ఆమె ఎందుకు వదిలేశారు కాంగ్రెస్ను బీజేపీలోకి ఎందుకు వచ్చారు ఆలోచించండి విజయశాంతి గారు ఎందుకు వచ్చారండి బీజేపీలోకి ఆలోచించండి ఒక్కొక్కరికి అర్థమవుతుందండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి మా మీదకి ఎక్కించారు ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ ఉన్నాడు కాంగ్రెస్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సీనియర్స్ అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్లో ఉన్న చాలామంది సీనియర్స్ ఒకే అభిప్రాయం కొంతమంది బయట పడుతున్నారు కొంతమంది బయట పడట్లేదండి క్రమక్రమంగా క్రమక్రమంగా ఎలా కాంగ్రెస్ వాళ్ళు క్యాడర్ క్యాడర్ మొత్తం తరలిపోతుందో వేరే పార్టీలకు మీరే చూద్దురు కానీ చిన్న ఎగ్జాంపుల్ అండి ఈటెల రాజేందర్ గారు నిలబడ్డ నియోజకవర్గం ఉంది కదా బీజేపీలో నిలబడ్డారు కదా ఈటెల రాజేందర్ గారు గెలిచారు కదా ఉప ఎన్నికలో అక్కడ సెకండ్ పొజిషన్లో వచ్చిన టీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది పక్కన పెట్టండి కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఒకసారి చూడండి జస్ట్ చూడండి ఎన్ని వచ్చాయో అదే కాంగ్రెస్ పార్టీకి అదే నియోజకవర్గంలో అంతకుముందు ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు వచ్చాయి చూడండి కళ్ళు బయర్లు అమ్ముతాయి కాంగ్రెస్ అంతా అత పాతాళానికి వెళ్ళిపోతుంది పోరు టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంది తప్ప కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య లేదు తెలంగాణలో కానీ అలా వచ్చేలాగా చేరడానికి మీడియా వాళ్ళు న్యూస్ ఛానల్స్ విపరీతంగా కృషి చేస్తున్నారు సో కృషి చేసి 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 కర్ణాటకలో పరిస్థితి వచ్చింది చూడండి ఎవరికీ సరిగ్గా మెజారిటీ రాకుండా అలాంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది తెలంగాణలో ఎందుకంటే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ రంగంలోకి దిగినాక సీన్ మారిపోతుంది కదండి రేవంత్ రెడ్డిని భుజం మీద వేసుకొని మోస్తున్నారు యూట్యూబ్లలో ఉండే కొంతమంది చూస్తూనే ఉన్నాం ఓ పక్క కేసీఆర్ను కేటీఆర్ను తెగ విమర్శిస్తారు మరోపక్క రేవంత్ రెడ్డిని పైకి లేపడానికి ప్రయత్నాలు ఎందుకంటే బీజేపీ వచ్చింది అని అంటే భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది వామ్మో బీజేపీ వస్తే ఎట్లా తెలంగాణ అంటే మనం కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోట అడ్డా లాంటిది ఎలాగైనా సరే బీజేపీని తొక్కాలి అలాగే మన కమ్యూనిస్టు పార్టీ యొక్క ఊపిరిని ఇంకా ఉంచగలుగుతాము తెలంగాణలో ఆ భావాలను ఉంచగలుగుతాము సిపిఐ సిపిఎంని ఎవడు కేర్ చేసినా కేర్ చేయకపోయినా భవిష్యత్లో మరోటొస్తుంది వస్తుంది కమ్యూనిస్ట్ అనే పేరు మీద సో ఈ మనం ఏం చేయాలి విద్యార్థుల్లోనూ స్త్రీవాద సంఘాల్లోనూ రైతుల్లోనూ కార్మికుల్లోను జర్నలిస్టులోను అందరి లోపల ఇంకా ఆ బీజాలు అలాగే ఉంచి ఆక్సిజన్ ఇస్తున్నట్టుగా ఇంకా బతికించి ఉంచాలి అనంటే ఏం చేయాలి బీజేపీని రానివ్వకుండా చేయాలి ఇది ప్లాన్ అనమాట కొంతమంది ఎరచొక్క జర్నలిస్టులది ఇవన్నీ అర్థం కావాలంటే చాలా కష్టమండి చూడండి ఒకసారి ఆంధ్రజ్యోతి న్యూస్ చూడండి అదే పని బీజేపీ వాళ్ళు కనుక చేశారనుకోండి వేరే వ్యక్తిని కనుక వీళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆ వ్యక్తి మీద విషయం చిమ్ముతారు బీజేపీ మీద ఎలాగో విషయం చిమ్ముతుంటారు రోజు చిన్న ఎగ్జాంపుల్ ఇది మీకు ఇప్పుడు చెరకు సుధాకర్ అనే వ్యక్తి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారండి ఇప్పుడు టీ మిక్స్టర్ ఛానల్లో మేమేమన్నా ఆ చెరుకు సుధాకర్ మీద విషం కక్కుతున్నామా చూడండి కక్కము ఎందుకని ఆయనకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుంది వెళ్తున్నాడు జాయిన్ అవుతున్నాడు అంతే కదా అక్కడ పెద్ద చర్చ ఏం లేదు ఎప్పుడు సమస్య వస్తుందంటే అండి ఎమ్మెల్యే పదవిలోనూ ఎంపీ పదవిలో ఉండి పార్టీ మారి కనీసం రాజీనామాలు కూడా చేయకుండా ఉంటారు చూసారా అప్పుడు చర్చ అనేది వస్తుంది ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది చాలా రాష్ట్రాలలో కొద్ద గొప్ప జరిగినప్పటికీ ఎక్కువ శాతం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ లోపలికి తీసుకున్నారు తెలుసా మీకు వాళ్ళు ఎవ్వరు కూడా రిజైన్ చేయలేదండి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫ్యాన్ గుర్తు మీద గెలిచి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయిపోయారు అలాగే వాళ్ళు కొనసాగారు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే తమ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తమ పదవికి కూడా రాజీనామా చేయాలి అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేశారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఆయన అలాంటివి ఆయన ఎంకరేజ్ చేయడం రండి అని చెప్పి చూస్తూనే ఉన్నాం ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి అండి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీరు చూడండి టిఆర్ఎస్ పార్టీలో ఈ కుటుంబానికి అసే పక్కన పెట్టండి కుటుంబ పాలన కుటుంబం ఉంది కదా తండ్రి కుమారుడు కూతురు అల్లుడు ఇంకొక గిల్లుడు వీళ్ళందరి పక్కన పెట్టండి వీళ్ళు కాకుండా కొంచెం క్రీమీ లేయర్లో ఎవరెవరు నాయకులు కనిపిస్తున్నారు చూడండి మల్లారెడ్డి ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లా కనిపిస్తారు కదా ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడండి టీడీపీ పార్టీలో ఉంటారు కొంతమంది పక్కా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు సరిగ్గా ఎలక్షన్స్ ముందు వాళ్ళని తీసుకోవడము కొంతమందినేమో ఒక పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళను వీళ్ళ లోపలికి తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీ ఇది జరిగింది కోమటి రాజగోపాల్ రెడ్డి అండి కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడమే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశాడు చాలా కదండి ఇంకంతకంటే నిజాయితీ ఏం కావాలి అయ్యా నేను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అని అయ్యాను ఇప్పుడు నాకు నచ్చడం లేదు హస్తం గుర్తు వీళ్ళు వెళుతున్నటువంటి విధానం ప్రజలకు ఉపయోగపడే విధానం కాదు అటు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో ఏ ఊళ్ళో అయితే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనూ అలాగే కేటీఆర్ ఎక్కడైతే గెలిచారో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనూ రోడ్లు పరిశీలించాను యుఎస్ఏలో రోడ్లు ఎలాగైతే ఉంటాయో అంత చక్కగా ఉన్నాయి రోడ్స్ ఫామ్ హౌస్ల చుట్టూ అదే మా జిల్లాలో టౌన్స్ వెళ్తూ ఉంటే కూడా రోడ్స్ అతి దారుణంగా ఉన్నాయి రోడ్లను కూడా వీళ్ళు సరిగ్గా వేలేనటువంటి పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము సో నేను సోనియా గాంధీని రాహుల్ గాంధీని విమర్శించదలుచుకోలేదు ఇప్పుడు అదే పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు రాజీనామా చేస్తున్నాను చేసేసాడు దాంతోపాటు ఏం చేశాడు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు స్పీకర్ని కలిసి ఆ లెటర్ ఇస్తానండి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు దట్స్ ఇట్ దట్స్ ఇనఫ్ అంతే కానీ ఈ లోపు ఈ కోమటి రాజగోపాల్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు విషయంగా అక్కారండి సోషల్ మీడియాలోను చాలా తెలివిగా మెయిన్ స్ట్రీమ్ పేపర్స్లోను అమిత్ షా దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అంటారు అమిత్ షా ఏదో పైసలు ఇచ్చాడు ఈయనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు ఈ రేవంత్ రెడ్డి కూడా పిచ్చ మాటలన్నీ మాట్లాడాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అన్నాడని చెప్పి ఈ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ వెళ్తున్నాడు అని చెప్పి జనం ఆలోచిస్తారా ఆలోచించారా చెప్పండి నేను చెరుకు సుధాకర్ గారిని అనడం లేదండి ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలో ఉన్నానో జాయిన్ అవ్వండి ఆయన కాదు రేవంత్ రెడ్డిని అంటున్నాను అంటే నువ్వు మాత్రం వేరే వేరే పార్టీలను ఏకంగా విలీనం చేసుకుంటావు తెలంగాణ ఇంటి పార్టీ అనే పార్టీని అధ్యక్షునితో సహా కలుపుకుంటావు కాంగ్రెస్లోకి వస్తానంటే నీ పార్టీలో నుంచి వేరే వ్యక్తి బయటికి వెళ్తే ఆ వ్యక్తి మీద నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అత్యంత అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తావా అని మనం ప్రశ్నిస్తామలేదండి రేవంత్ రెడ్డిని నోటికి అడ్డు అదుపు ఉండదండి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఈ టీడీపీలో చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళని నెత్తిమీదేసి తొక్కుతూ ఉంటే ఈయన మాట్లాడే డైలాగులు సినిమా డైలాగులు రేంజ్కి యూత్ కొంతమంది చప్పట్లు కొట్టచ్చు సాటిస్ఫై అవ్వచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోసినటువంటి కార్యకర్తలు వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అందులో ముఖ్యంగా సీనియర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అరే మేము తగమ అధ్యక్షుని పదవికి ఈ టీడీపీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసి మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీని తిట్టిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మా నెత్తి మీదకి తొక్కుతున్నారేంటి ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇలా చేశారేంటి అని చెప్పి ఆలోచిస్తారు ఆలోచించారా కొంతమంది బయట పడతారు కొంతమంది బయట పడరండి కొంతమంది ఎలక్షన్స్ ముందు బయట పడతారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాక కొద్ది ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతారో మీరే చూదురు కానీ కేవలం రేవంత్ రెడ్డి వల్ల అలా జరుగుతోంది క్రెడిబిలిటీ లేదండి కాంగ్రెస్ పార్టీకి దేశంలో భారతదేశంలో వేరే రాష్ట్రాల్లోనే క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక యశ్వంత్ సిన్హాను నిలబెడితే గెలిపించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిపించడం గెలిపించకపోవడం పక్కన పెట్టేయండి అసలు విపక్షాలన్నింటినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి యశ్వంత్ సిన్హాకు ఓట్లు కూడా కొట్టించలేకపోయారు విపక్షాలు కొన్ని జారిపోయాయి ఆల్రెడీ కొంతమంది పార్టీల వాళ్ళు ఓటు వేస్తాము అని చెప్పిన వాళ్ళు సగం మంది ద్రౌపది ముర్ము గారు కొట్టేశారు అంటే ఒక చిన్న పాయింట్లోనే ఏక త్రాటి మీదకి ఇతర పార్టీలను తీసుకురాలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఏం జరుగుతుందండి రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుందా ఏమి జరగదు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు అని అంటే బై డిఫాల్ట్ నోట్ చేసుకోవాలి తెలంగాణలో ఓట్ వేసామా తెలంగాణ యొక్క అభివృద్ధికి అక్కడే మేము వేసాము అని చెప్పి ఓటర్స్ నోట్ చేసుకొని మరీ ఓటు వేయాల్సి ఉంటుంది క్లియర్ కట్గా మనకు అర్థమవుతూనే ఉంది అది విషయం ధన్యవాదాలు